नमस्ते टीवी 72 న్యూస్ కి స్వాగతం నేను జ్యోతి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో స్థానిక గాంధీ విగ్రహం వద్ద జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఏర్ల కొమరయ్య ఆధ్వర్యంలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా చేసిన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఏర్ల కొమరయ్య మాట్లాడుతూ ఈ దేశ స్వతంత్ర సమర యోధుడిగా మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయమని ఆయన అన్నారు దేశ భవిష్యత్తు భావతరాల అక్షరాస్యత మీద ఆధారపడి ఉంటుందని ప్రతి ఒక్కరూ అక్షరాస్యులు అయ్యండి నిరక్షరాస్యతను నిర్మూలించి దేశ ప్రగతి పదంలో నడిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ ఈ రోజు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతిన జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటారని ప్రతి ఒక్కరూ చదువుకొని ఆయన చూపిన పాటలో నడిచి నిరక్షరాస్యత దేశంగా చూపించాలని దేశంలో ప్రతి ఒక్కరూ అక్షరాస్యులుగా ఉన్న రోజు మౌలానా అబ్దుల్ కలాం కలలు నిజం చేసిన రోజుని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్కే అక్బర్ అలీ భూషణ వేణి సురేష్ గౌడ్ తుమ్మల సుభాష్ తదితరులు పాల్గొన్నారు పెద్దపల్లి డీసీసీ ఆధ్వర్యంలో అదే విధంగా మైనారి సోదరులు కాంగ్రెస్ సోదరులు అందరం కలిసి అబ్దుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా 132వ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరి ఈ రోజు అబ్దుల్ కలాం ఆజాద్ గారి కోసం తెలియని వారు ఎవరు లేరు ఆయన ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో మన మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా చేసినటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా చేసినటువంటి అబ్దుల్ కలాం మేధావి సౌమ్యుడు అందరికీ అది ఉండి ఈరోజు ఎడ్యుకేషన్ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఈ భారతదేశంలో ఆయన స్వాతంత్రం వచ్చేనాటికి మన భారతదేశంలో అక్షరాస్యత 12% ఉండేది ఇవాళ అది క్రమేణ పద్ధతిలో కూడా పెరిగి ఈరోజు మన భారతదేశంలో ఫుల్ అది రావడం జరిగింది అదేవిధంగా 1952 ఖరగ్పూర్లో ఐఐటి నెలకొల్పి అదేవిధంగా 1958లో బాంబేలో ఐఐటి పెట్టిన అటువంటి మా గొప్ప నాయకుడు అప్పుడు స్థాపించడం జరిగింది మరి ఈరోజు విద్యాపరంగా ఈ భారతదేశంలో ఇల్లిటరేస్ చదువు రంగంలో చాలామంది ఉన్నారు కాబట్టి ఈ చదువును ముందుకు తీసుకుపోయే దిశ లోపల ఎడ్యుకేషన్ను బాగా అధ్యయనం ఆయన ఒక స్వాతంత్ర సమరయోధుడు ఈ భారతదేశం లోపల బడుగు బలైన వర్గాలను అర్థం చేసుకొని విద్యను ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో చాలా గొప్ప పనిచేసిండు